గత 19 సంవత్సరాలుగా మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మండల దీక్ష కార్యక్రమం నిరవిరామంగా జరుగుతోంది. దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల ప్రజానీకం స్వామివారి భక్తి శ్రద్ధలతో ఈ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి కొండపైన 41 రోజుల పాటు జరిగేటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మండల దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి స్వాములు హాజరయ్యారు. మంగళగిరి చెందినటువంటి తోట శ్రీనివాసరావు నేతృత్వంలో గత 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే మార్చి 26వ తేదీ వరకు ఈ యొక్క దీక్ష తీసుకున్న వారు స్వామివారి మాలా దీక్షలో ఉంటారు. అదేవిధంగా మార్చి 5వ తేదీన అర్ధ మండల దీక్ష ఉంటుంది అని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు తెలిపారు. ఈ రోజున నరసింహ దీక్ష స్వీకరించే స్వాములందరూ కూడా మండల దీక్ష ఈ రోజున 41 రోజు ఈ రోజు నుంచి మార్చి 26వ తేదీ వరకు దీక్షలో ఉంటారు స్వాములందరూ కూడా. అదేవిధంగా మార్చి 5వ తేదీన అర్ధమండల దీక్ష, మార్చి 15వ తేదీన ఏకాది దీక్ష, 11 రోజుల దీక్ష ఉంటుంది స్త్రీలు మాత్రం స్త్రీలకు వరకే. ఇటువంటి దీక్షా కార్యక్రమాన్ని మనం స్వీకరించినట్లయితే ఈ నరసింహ దీక్ష వల్ల మనకు జాతకరిచ్చా కానీ వివాహం కానటువంటి వాళ్ళు కానీ మనకి ఏదన్నా జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా కానీ రాహు దోషాలు కానీ సర్పదోషాలు ఎటువంటి ఉన్నా కానీ మన గృహంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా గ్రహ బాధలు ఉన్నా కూడా పోయి ఈతి బాధల నుండి స్వామి యొక్క కృపా కటాక్షాలతో వాటి నుండి మనం విముక్తి చెంది సుఖశాంతులతో విరజిల్లుతామని చెప్పేసి మన నరసింహ పురాణంలో చెప్పబడింది. ఇటువంటి స్వామి దీక్ష స్వీకరించడానికి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా గత 19 సంవత్సరాల నుంచి మన ద్వారకా నగరంటువంటి తోట శ్రీనివాస్ గారు వారి యొక్క మిత్రులందరూ కూడా కలిసి వచ్చిన స్వాములందరికీ కూడా ప్రతినిత్యము స్వామి యొక్క అన్నప్రసాదాన్ని మన లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క దేవస్థానంలో వితరణ చేస్తూ ఉన్నారు. అటువంటి ఈ సేవా కార్యక్రమంలో లక్ష్మీనరసింహ సేవా సమితిగా వాళ్ళందరూ ఏర్పడి ఈ స్వాములందరికీ కూడా ప్రతినిత్యం అన్న సందర్పణ అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్వాములందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీనరసింహ స్వామివారి కృపా కటాక్షాలతో దీక్షను స్వీకరించిన అందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలతో మీ ఉన్నటువంటి జాతకరీత్యా గ్రహదోషాలను పోగొట్టుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి పొందవ